ఎన్టీఆర్ గారికి ఎవరన్నా అవమానం అంటూ చేసింటే ఎన్టీఆర్ను అన్యాయంగా ఆయన చావు కూడా ప్రత్యక్షంగానే కారణమై ఉంటే అది చంద్రబాబు నాయుడు ఫస్ట్ లేదా అక్కడి నుంచి వెన్నుపోటు వచ్చి ఆయనతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు లేదా ఆ రోజు ఆయన పక్కన నిలబడి వాళ్ళ తండ్రి అంత అవమానాల పాలై అన్యాయంగా చాలా దీనంగా తన బాధలు చెప్పుకుంటుంటే కూడా కర్కశంగా వ్యవహరించిన ఆ కుటుంబ సభ్యులది వాళ్ళు అన్యాయంగా బిహేవ్ చేశారు ఎన్టీఆర్ పట్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి పట్ల అత్యంత అభిమానం గౌరవం చూపారు, ఎవరు అడగకుండానే అందుకే ఒక జిల్లాకు పేరు పెట్టారు. మిగిలిన దానికి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు వైఎస్ఆర్ గారి పేరు దీనికి పెట్టామని. అంటే ఇది ఎన్టీఆర్ గారిని అవమానించడం కాదు, వైఎస్ఆర్ గారిని గౌరవించాల్సిన ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది వైద్యం కాబట్టి అది పెడుతున్నాం అంతే తప్ప ఇది ఆయనకు అగౌరవం కాదు. అలాంటి ఉద్దేశం ఏదన్నా ఉంటే అసలు జిల్లాకు పేరెందుకు పెడతాం ఎవరు అడగకుండానే ఆయన చెప్పాడు. అక్కడికే అది ఆగిపోవాలి, దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయడం అంటే మేము ఎదురుదాడి చేయాల్సి వస్తుంది ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మీద, ఆయన పార్టీ మీద. అదొక పార్టీని అంటే ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఈయన ఏదో పుట్టలో ఏదో వీళ్ళు దూరినట్టు ఆయన దూరేసి వాళ్ళని తరిమేసి దాన్ని కబ్జా చేసి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్టీఆర్ పట్ల మాట్లాడము. నిన్న వీడియో వేసి మా మంత్రి గారే చూపించారుగా, రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఆఫ్ అసలు ఆ పేరు కూడా లేకుండా చేయాలని, ఎన్టీఆర్ పేరు కూడా లేకుండా చేయాలని మాట్లాడారు. అంటే లోపల విషయం ఉంది. ఎంత త్వరగా ఎన్టీఆర్ పేరు చరిత్రలో తెరమరుగు కావాలని కోరుకునే ప్రథమ వ్యక్తి ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు. అందుకోసం పోయి ఇది అడుగుతాను, 14 నుంచి 19 మధ్య దేనికన్నా ఒక్కదానికి ఎన్టీఆర్ పేరు పెట్టారైనా? అంత గౌరవం ఉంటే ఏదైనా ఒక్కదానికి పెట్టారా? కరెక్ట్గా ఆయన ఆ దినంలో అదేది సంవత్సరం ఎప్పుడు అప్పుడు పోతాడు, ఆడి కనపడతాడు, మీటింగ్ లేదంటే దండేసి నిలబడతాడు చేసింది. ఆయన విధానాలు ఏమన్నా అనుసరించాడా లేకుంటే ఆయన పార్టీని ఆయన పార్టీలాగా నడిపాడా? మొత్తం కబ్జా చేసి ఏ రకంగా అయితే ఇది చేసుకుంటావు అట్లొచ్చి ఈరోజు ఎక్కడ లేని ప్రేమ చూపించడం అనేది ఇంకంతకంటే అన్యాయం ఉండదు. ఆయనకు ఫస్ట్ థింగ్ ఆయనకు హక్కు లేదు. ఇంకొకటి అడుగుతాను, రాజశేఖర రెడ్డి గారిని అధికారంలో ఉన్న విగ్రహాలు ఉంటే ఎందుకు పీకేశారండి ఎక్కడెక్కడ? రాజశేఖర రెడ్డి గారు చిన్న నాయకుడుగా కనపడుతున్నాడు వీళ్ళకు? ఆయన చరిత్ర పురుషుడు కాదా? మేము ఇది అడుగుతున్నాం. ఒక పొలిటీషియన్ లాగానే చూస్తున్నారు మీరు రాజశేఖర రెడ్డి గారిని. నోటికొచ్చినట్టు ఆయన గురించి ఇదయ్యారు. ఈరోజు క్లియర్గా ఉంది, ఎస్ రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయే నాయకుడు. ఎన్టీఆర్ గారు ఆయన స్థాయిలో ఆయన ఉండే నాయకుడు. ఆ గౌరవం ఆయన మీద ఈయన మీద ఇలాంటి నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరి మీద కూడా, ఎందుకంటే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, ఫ్యూచర్ తరాలు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణంగా ఉంది కాబట్టి అంత ఎక్స్ప్లెనేషన్ నిన్న ఇస్తూ దాన్ని ఏ రకంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా కూలంకషంగా నిన్న వివరించారు. అదంతా ఒక గ్రూప్, వాటికి వేరే ఏం అనకలే. మాకు మొహం ముసుగులో గుద్దులాటలు మొహమాటలు మాకు తెలియవు. మా పార్టీకి స్ట్రైట్, వాళ్ళ ఇంటెన్షన్స్ లోపలంటే డొంక తిరుగుడు ఇచ్చేస్తారు, మేము ఏదైనా ఉంటే స్ట్రైట్ చేస్తాం. ఎన్టీఆర్ గారి పట్ల గౌరవం ఉందనే విషయం ఆచరణలోనే చూపాము. ఇంకా ఏదైనా అలాంటి అవకాశాలు చూపడానికి కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం రెడీగా ఉంటుంది, మా పార్టీ రెడీగా ఉంటుంది. దానికి మేమేమి సర్టిఫికేట్ తీసుకొని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఎన్టీఆర్ వారసత్వంగా వచ్చిన వాళ్ళం కాదు, ఎన్టీఆర్ గారి పెట్టిన ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. నువ్వు ఎన్టీఆర్ పార్టీని కబ్జా చేసిన వాడివి. సిగ్గుంటే వీళ్ళు కూడా ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ దాని గురించి చెప్పమనండి, ఎందుకు ఏ రకంగా దాన్ని ఇది చేస్తున్నారు, ఎందుకంత ఓన్ చేసుకుంటున్నారు, ఏమి ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీను ఏదో ఉంటే దాన్ని తీసి ఎట్లా పెట్టాడు, మరి ఎన్టీఆర్ ఎందుకు చేశాడు? రాజీవ్ గాంధీని మేము బీది కావట్లేదు, కానీ రాజీవ్ హిస్టార్ ఒకరి పెట్టింది తీయకూడదంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్న దాన్ని ఎందుకు ఈయన వచ్చి దాన్ని మార్చాడు, ఎన్టీఆర్ ఇది చేశాడు? సో ఆయన చేసేటప్పుడు ఒప్పు బాగునిందా? మరి ఆ రోజు వీళ్ళందరూ ఎందుకు అనలేదు? వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయాలి, ఇట్లా పేర్లు మార్చొద్దని అడగలేదే, ఎందుకు అడగలే? ఇవన్నీ పొద్దుబోని మాటలు. వీళ్ళ రాజకీయ ప్రతిదీ రాజకీయానికి వాడుకుంటున్నారు కాబట్టి ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. దీని మీద ఏదైనా నడిస్తే పొద్దుబోని డిబేట్లో వీటిలో ఏమైనా వస్తే వస్తాయేమో డిస్కషన్స్లో, బట్ ప్రాక్టికల్గా దీనికి సంబంధించినంత వరకు ఒక స్పష్టత అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది ఏంటంటే ఎవరిని ఎట్లా గౌరవించాలనో ఆ రకంగా ఖచ్చితంగా గౌరవిస్తాం. వీళ్ళు చరిత్ర పురుషులు, చంద్రబాబు గారిలాగా చరిత్రహీనులు కాదు, కాబట్టి వాళ్ళని గౌరవించాలి. అందరూ ఎన్టీఆర్ గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మీరు గౌరవించే లక్షణం మీకు ఎప్పుడూ లేదు. ఎందుకు లేదంటే మీరు దొంగచాటున దొంగదెబ్బ తీసుకొచ్చిన వాళ్ళు కాబట్టి. సో మీకైతే అసలు ఆ హక్కు లేదు. రెండవది, చెప్పిన దాంట్లో వీటికి సంబంధించి మిగిలిన ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, తప్పులేదు, డెమోక్రసీ దీంట్లో. కానీ దట్ డజంట్ క్యారీ ఎనీ వెయిట్, బికాజ్
we did a right thing and we feel out now. But we strongly made advocate just. I have Kalal Ganta and Tevon Kalal. I have Adhikar and Lagasada. I have Walla Party Valley and Ammatla. I have to march and go to the end of the day. I have to go to the end of the day. And I appear to Tanana calls. Pritzari, Nitaloga, Gutostantari, Tanjas and Panigutostantanigati. And Nyangon Lopala, Jaganmohan Reddygaru, Ijilaku, NTR pair betrapu, Sagam Kumukuni, the first person Taneotu. In the day, Ujilak pair betramante, that is something entire history in Japan, stately Akan China, Peru, Hotlamandi, Anko also study. University and Kudimande. So the Tanami the Kakshatana, Jaganmohan Reddygar Peter and Arosa and Badapari never in an Asherpon. ఎందుకంటే ఎన్టీఆర్ పేరు తెరమరుగు కావాల త్వరగా అని కోరుకునే మొదటి వ్యక్తి ఎవరన్నట్టే చంద్రబాబు నాయుడు అది ఎవరు తలుచుకోకూడదు దాని గురించి గుర్తు చేయకూడదు పుణ్యం ఇది రాసినట్టు ఉంటుంది కెలికినట్టు అవుతుంది తనకు ఇది దీనికి మాత్రం అది ఈ మెసేజ్ అయితే అందరికి క్లియర్గా పోవాల్సింది ఏంటమ్మా ఇందులో రాజకీయంగా ఏదైనా పబ్బం గడుపుకోవాలనో రాజకీయంగా దీని నుంచి కొంత ఏదైనా డిరైవ్ చేసుకోవాలని అనుకుంటే అంతకంటే ఫూలిష్నెస్ ఏమి ఉండదు ఇది పొలిటికల్గా ప్రజలకు సంబంధించిందో ప్రజలకు ఏదో ఇమ్మీడియట్ వాళ్ళ అవసరాలు తీర్చేదో కాదు ఇష్యూ బట్ చరిత్రలో నిలిచిపోయే రకంగా ఒక గౌరవం ఇచ్చేది ఆ గౌరవానికి సంబంధించి ఎవరెవరు అర్హులో వాళ్ళకు సంబంధించినంత వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మా ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు సంబంధించి మేము ఏదైతే సరైందని భావిస్తామో అది తప్పకుండా తీసుకుంటాం అలా ఉండకుంటే బాగుండేది ఎవరు అనుకుంటే అది వ్యక్తిగతమైనది అవుతుంది అట్లా కాకుండా పార్టీలు పార్టీలు దీని మీద పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ఫూలిష్నెస్ అంతే ఏముంది అనుకో 15 నుంచి ఏదో నాన్ ఇష్యూస్ ఇష్యూస్ రియల్ ఇష్యూస్ ఏంటివి పబ్లిక్ రిలేటెడ్ అయితే స్టేట్కి సంబంధించిన ఏది ఉన్నా కూడా తీసుకొని రావచ్చు దాంట్లో లొసుగులు ఉంటే చూపచ్చు ఇదిగో పాలసీ రిలేటెడ్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ లొసుగులు ఉంటే చూపచ్చు ఇదిగో వీటిని చేయండి అని అడగచ్చు వాటిని అడ్రస్ చేయకపోతే ఏమన్నా ప్రభుత్వం తప్పవుతుంది అలా కాకుండా మిగిలింది ఏది చేసినా దాని గురించి అంటే ఇష్యూ డైవర్ట్ చేయడానికో మాకున్న మేము చెప్ప మాకున్న ఇష్యూ చెప్పుకోవడానికి పాజిటివ్ చాలా ఉన్నాయి వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికో ఏదో ఒకటి ఇట్లాంటి క్రియేట్ చేస్తున్నారు అనుకోని ఏమీ లేని దాని నుంచే వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఇది ఏదో దొరికింది కదా అని 2 రోజులు దీని మీద ఏదో అవుతుంటుంది అనమాట